ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, రెగ్యులర్గా వాక్యాలను మీరు చూస్తున్నారు, వీక్షిస్తున్నారు. దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తున్నాడు. అందుని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాము, ఆనందిస్తున్నాం. మరి ఈ దినమందు కూడా ఒక ప్రత్యేకమైన అంశంతో మీ వద్దకు వచ్చాం. ప్రియులారా, మనం గత కొన్ని దినాలుగా అనేకమైన మెసేజ్లు మీకు పెట్టడం జరుగుతుంది. ఈ లాక్డౌన్ కాలంలో మీరు మన మెసేజ్లన్నీ చక్కగా చూడాలని కోరుచున్నాం. అలాగే నిన్న చెప్పిన దాని కంటిన్యూటీ ప్రకారము జెఫనియా గ్రంథము 1:7 చదువుచున్నాను. ప్రియులారా, ప్రభువైన యెహోవా దినము సమీపమాయను, ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు, యెహోవా సన్నిధిని మౌనముగా ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, చదవబడిన లేఖనాన్ని మీ ముందుంచుచున్నాము. ప్రభా తండ్రిగో, చూచే కళ్ళు, వినే చెవులు, గ్రహించే హృదయాన్ని మా అందరికీ అనుగ్రహించి మీరే మమ్మను బలపరచండి, మీరు ఆకడ కొరకు సిద్ధపరచండి, మీరే మమ్మను నడిపించమని దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఇప్పుడు చెప్పబడిన మాట జెఫనియా 1:7 దీనికి ముందు చెప్పిన ఎపిసోడ్లో నేను దీని గురించి కొంత వివరణ ఇచ్చాను. ప్రియులారా, ప్రభువైన యెహోవా దినము సమీపమాయను. ఈ యొక్క అంశం అంతా ఏంటంటే, దేవుడు ఒక దినాన్ని నియమించాడు సర్వ ప్రజల కొరకు, సర్వలోకము కొరకు. ఆయన నియమించిన దినము ఏంటేంటి జరగాలో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆయన చెప్పిన మాట, ఆకాశం భూమి గతించినా సరే నా మాట ఒకటి కూడా పోదు. ఆయన ధర్మశాస్త్రంలో వ్రాయించిన ప్రతి మాట కూడా నెరవేరి తీరుతుంది. అవును ప్రియులారా, పాత నిబంధన గ్రంథంలో దేవుడిచ్చిన మాటలు ప్రతి ఒక్కటి కూడా యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు దేవుడిచ్చాడు. మరలా మరలా ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ కూడా ప్రవక్తల గ్రంథాలు కూడా మనకి బుద్ధి కలగడానికి ఎన్నో విషయాలు రాయబడ్డాయి. దేవుడు నియమించిన ఒక దినము, ఈ దినము తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడంట, పిలిచిన వారిని. ఇది ఏంటి అంటే, బలి ఒకటి సిద్ధపరచని అంటున్నాడు. బలి అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు మన కోసం బలి అయ్యారు, మనకు తెలుసు. యేసు ప్రభు మన కొరకు బలి అయ్యారు. ఇందుకే ఆయన చేసిన బలి ఏంటంటే, సర్వ పాపాల కోసం, సర్వ రోగాల కోసం మనం చేసిన కార్యాలను బట్టి ఆయన సిలువలో మన శాపాన్ని మోస్తారు, మన బాధను ఆయన మోస్తారు మనల్ని విడిపించడానికి. ఇవాళ అనేకుల కొరకు ప్రార్థించే క్రైస్తవులు, అనేకుల కొరకు జీవించే క్రైస్తవులు ఎంతో మంది ఉన్నారు. పిల్లలు ఒక టైం వచ్చినప్పుడు వీరు బలి అవుతున్నారు. బాగా గమనించండి, ఈ మాట మీరు గమనించాలి. వీరు బలి అవుతున్నారు అంటున్నాడు దేవుడు. దేవుడు తానే ప్రతిష్ఠిస్తున్నాడు. మొదట ఒక కుమారుని ప్రతిష్ఠించాడు, తర్వాత ఇంకా అనేకమైన కుమారులను ప్రతిష్ఠిస్తున్నాడు. వీళ్ళందరూ ఎవరో మీకు చెప్పనా, ఒక్క మాటలు చెప్పాలంటే వీళ్ళు రక్షకులు అని నేను చెప్పాలి. ఈ యొక్క వచనంలో ఉన్న అంశాన్ని వీళ్ళు రక్షకులు అని చెప్తాను. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, మనందరికీ తెలుసు ఓబద్యా గ్రంథము ఉన్నదే 1 అందులో చివరి వచనం చదువుతున్నాను, గమనించండి. మరియు యేషావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు. రక్షకుడు కాదు ప్రియులారా, రక్షకులు పుట్టుదురు. అప్పుడు రాజ్యము యెహోవాది అగును. అంటే రాజ్యము సర్వలోకము ఆయన చేతికి ఆయన అయిపోతుందంట. ఎప్పుడు? ఒక దగ్గర జన్మించాలి. వీళ్ళెవరంట? సియోను కొండ మీద రక్షకులు. రక్షకుడు అంటే ఒకరు, రక్షకులు అంటే ఇంకా అనేకము. పాత నిబంధన ప్రకారము ఈ సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇలా జరగడం దేవుడు ముందుగా నియమించాడు. ఒకటి, తన కుమారుని రక్షకుడుగా పంపించాడు, తనతో పాటు సహోదరులను పిలువబడే మరికొంతమంది ఇవాళ వాళ్ళు కూడా రక్షకులుగా మారిపోతున్నారు. లేఖనాన్ని మనం పరిశీలించినప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. అందులో పౌలు కూడా ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, యేసు ప్రభు మోసి ఆయన ఏది చేశాడో దాంట్లో మిగిలిపోయిన ఆ యొక్క కష్టాలు, నష్టాలు, బాధలు, ఆ యొక్క దెబ్బలు నా శరీరం మీద వేసుకుంటున్నాను అన్నాడు ఆయన. నిజమే ప్రియులారా, ఇవాళ ప్రభు చేసి వెళ్ళిన దాన్ని మరలా మరలా జ్ఞాపకం చేయడానికి ఇవాళ ఆయా తరములో వారు పుట్టి, దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు, పిలిచిన వారు పుట్టి దేవుని కొరకు, దేవుని సాక్ష్యము కొరకు, ఆయన పేరు కొరకు, ఆయన నామము కొరకు జీవించి వారు కూడా ప్రాణాలు పెడుతున్నారు. దేవుని నామన మహిమకలను గాక. ఇవాళ మన తరంలో మనం ఒక ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. గ్రహం స్టెయిన్ గారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హతసాక్షులుగా ఎంతో మంది ప్రాణాలు పెట్టారు. ఉదాహరణకి మన కళ్ళ ముందు జరిగిన విషయం, మన తరంలో జరిగిన విషయం, గ్రహం స్టెయిన్ గారు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఒరిస్సాలో చివరికి దేవుని నామం కొరకు
ఆయన పేరు కొరకు తమను తాము అప్పగించి ప్రాణం పెట్టిన వ్యక్తి. నిజమే ప్రియులారా, యేసుప్రభు శిష్యులు చూడండి, యేసుప్రభు వెళ్ళిపోయారు, కానీ ఆ శిష్యులందరూ కూడా ఒకరి తరత ఒకరు వివిధమైన రీతిలో అనేక రకాలుగా వాళ్ళు ప్రాణాలు పెట్టారు. ఎందుకు పెట్టవలసి వచ్చింది? కొంతమందికి అర్థం కాని సిచ్యువేషన్ ఏంటంటే, యేసుప్రభు అన్ని చేశారండి, ఇంకా మనం ఏం చేయక్కర్లేదు, బాగా తిని స్థాయిసి పడుకుని లేచి వెళ్ళిపోవచ్చు, మనం చేసేది ఏం లేదు, అన్ని ఆయన చేస్తాడు. అంటే యేసుప్రభు నేను చేయలేదు అంటలేదు పిల్లారా, అన్ని చేశాడు. నీ బాధ్యత ఇవాళ దేవుని గృహములో దేవుడు నీకు అప్పగించిన బాధ్యత, ఒక మాట చెప్తాను వినండి, మోషే తన బాధ్యతను చేశారంట. మోషే గురించి మనం చూసేటప్పుడు హెబ్రీయుల రాసిన పత్రిక చూడండి, ఈ మాటలు నేను చదివి మీకు చూపిస్తాను, మీరు దాన్ని గమనించాలి. హెబ్రీయుల రాసిన పత్రికలో మనం ఈ మాట చూద్దాం పిల్లారా. ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాడు ఆయన. ఏమని చెప్పాడంటే, మోషే గురించి ఆయన దేవుని ఇల్లు విషయంలో ఏం చేశాడు, ఇకపోతే ప్రభు దేవుని ఇల్లు విషయంలో ఏం చేశారు, ఈ రెండు మాటలు మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హెబ్రీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తున్నాం, 2వ వచనం చదువుతున్నాను. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడను. బాగా వినండి, ప్రతి ఇల్లును ఎవరైనా ఒకరి చేత కట్టబడను. మరి అక్కడ ఇద్దరు పనిచేస్తున్నట్టు కనబడుతుంది కదా మనకి, ఇక్కడ ఇద్దరు పనిచేస్తున్నట్టు కనబడుతుంది కదా. ఈ యొక్క అంశాలు మనం గమనించాలి. ఇకపోతే ప్రతి ఇల్లు ఎవరైనా ఒకరి చేత కట్టబడను, సమస్తమును కట్టిన వాడు దేవుడే, అంతా చేసేది దేవుడే, అందులో మన సందేహం అక్కర్లేదు. అయినా సరే మోషే తన బాధ్యత ప్రకారము దేవుని ఇంటిలో ఆయన పనిచేయవలసి వచ్చింది. ఇవాళ నీ తరములో, నా తరములో, మన తరములో మనకు దేవుడు అప్పగించిన బాధ్యత మోషే వాళ్ళందరిని భరించినట్లు, ఇవాళ మనము కూడా మన తరములో కొన్ని విషయాలు భరించాలి, ఓర్చుకోవాలి, బాధ్యత తీసుకోవాలి, నడిపించాలి. ఎంతో 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 మధ్య చూడండి, మోషే దేవునికి ప్రజలకు మధ్యత్వం వహించాడు కదా. ఆయన మధ్యస్థం అంటే యేసుప్రభు ఎలాగైతే ఇవాళ భూమికి ఇకపోతే తండ్రికి రెండింటికి మధ్యలో ఆయన మధ్యవర్తిగా ఉన్నట్లు మోషే చేశాడు. దేవుడు కోపం వచ్చింది. మోషే ఏం చేశాడంటే, లేదు నాయన, ఇంత తీసుకుని వచ్చాం, ఎవరైనా చూసి మళ్ళీ ఈ మాట అనేస్తారేమో, ఐగుప్తు నుంచి తీసుకొచ్చి అరణ్యంలో ఆయన చంపేశాడు, లేదు లేదు ఇది బాగోలేదు, ఏం దేవుడు అండి అని రకానికి ఓ మాట అనేస్తారేమో, వద్దు నాయన కనికరించు. ఇవాళ ప్రజలను సృష్టించి దేవుడు చంపేశాడు అని ఒక మాట రాకూడదని చెప్పి యేసుప్రభు వారు కూడా మధ్యలో ఉండి కనికరించమని చెప్పి అడిగి ఇవాళ మనందరినీ దేవునితో సమాధాన పరుస్తున్నాడు ప్రియులారా. ఎందుకు ఈ మాటలు చెప్పానంటే, యేసుప్రభు మొత్తం సర్వలోక విషయంలో ఆయన చేసిన కార్యం కనబడుతుంది, మోషే తనకు అప్పగించిన బాధ్యతలో ఆయన చేసింది మనకు కనబడుతుంది. అచ్చుగుద్దినట్టు అలాగే ఇవాళ మన తరములో మనము మన బాధ్యత వహించాలి. ఇవాళ నేను దేవుని కొరకు ఏం చేశాను అని మనకు మనం ప్రశ్నించుకోవాలి. ఇవాళ దేవుని కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు ఉన్నారు, దేవుని కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు ఉన్నారు. నేను వారి గురించి మాట్లాడుతూనే బయటకు వచ్చాను. దేవుని కొరకు ఎంతో కొంత చిన్న పని కానీ పెద్ద పని కానీ ఏదో ఒక రకంగా చేసేవాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని కొరకు ఇగో నేను ఇది చేశాను అనే ఒక బాధ్యతలో ఉన్నారు. ఇవాళ దేవుడు అడిగే ప్రశ్నలో నీ బాధ్యత ఏంటి, నువ్వేం చేయగలుగుతున్నావు? దేవుడు అంటున్నాడు తాను పిలిచిన వారిని ఆయన అక్కడ ఏం చేస్తున్నాడంట, ప్రతిష్ఠించుచున్నాడు కదా. జఫనియా గ్రంథంలో మనం చదివిన మాట అదే, తాను పిలిచిన వారిని ఆయన ఏం చేస్తున్నాడు, ప్రభువైన యెహోవా దినము సమీపమాయను, ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు. 7వ వచనం చదువుతున్నాను, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. యెహోవా సన్నిధిని మౌనంగా ఉండండి. ఇది ఒక టైం, బాగా వినండి, ఒక దినము అంటే దేవుడు పెట్టిన ఒక టైం, ఒక కాలము. దేవుని దృష్టిలో మనకి 1000 సంవత్సరాలు, దేవుని దృష్టిలో ఒక రోజు అంట కదా. దేవుడు ఒక టైం పెట్టాడు. ఆ టైంలో అనేకమైన దైవ సేవకులు మరణిస్తారు. దైవ సేవకులు సువార్త కొరకు, ఆయన యొక్క సాక్ష్యము కొరకు, వాక్యము కొరకు ప్రాణాలు పెడతారు పిల్లలు. అది కాక ఇంకా మరొక సూచన దేవుడు, ఏంటా సూచన, ఇప్పుడు కరోనా కాలంలో అనేక మంది దైవజనులు చనిపోతున్నారు. బాగా వినండి, కరోనా కాలంలో అనేక మంది దైవజనులు చనిపోతున్నారు. దీన్ని గురించిన అనేకమైన అపోహలు నేను పోయిన మెసేజ్లో కూడా చెప్పాను. నీతిమంతులు నశించిపోవడం చూసి ఎవడనో దానిని మనస్సున పెట్టడం. ఏంటండి దైవజనులు చనిపోవడం ఏంటండి? దానికి కొందరు ఏంటంటే, ఆ పేరుకు దైవజనుడు అంతా తూత్తెత్తునండి, ఇలాగేనండి అలాగేనండి, ఏమో ఎవరు ఏమన్నప్పటికీ
దేవుడు తన యొక్క కార్యం చేస్తున్నాడు. ఇవన సర్వలోకములో పాస్టర్స్ కూడా చనిపోవడం మనం చూస్తున్నాం ఒక బాధ్యతగా. ఏమో దేవుడు రాకడకు ముందు, ఎందుకు రాకడకు ముందు అంటున్నానంటే ఈ మాట చూడండి, మనం చదివించిన 14వ వచనం చూస్తే, యెహోవా మహాదినము సమీపమాయను, యెహోవా దినము సమీపమే అతిశీఘ్రముగా వచ్చుచున్నది, ఆలకించుడి యెహోవా దినము వచ్చుచున్నది. పరాక్రమశాలులు మహారోదనము చేదురు, మంచి బలమైన వాళ్ళు, దేంట్లో ఆత్మీయతలో బలమైన వాళ్ళు, శారీరకంగా బలమైన వాళ్ళు, రోదనం చేసే మంచి బలమైన సాక్ష్యం కలిగిన వాళ్ళు, కానీ కన్నీరు కాచి ఏడ్చి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, రోదన చేస్తారు, గడిపోయి ప్రసవ వేదన కలిగినట్టు ప్రార్థన చేస్తారు. ప్రియులారు, ఏటి ప్రభా మా సేవకుడిని తీసుకెళ్ళిపోయి మా పరిస్థితి ఏంటని విశ్వాసులు చేస్తారు. ఇకపోతే సేవకుడు పోతే పాస్టమ్మ గారు చేయరా, పాస్టమ్మ పోతే సేవకుడు చేయడా, కుటుంబంలో ఒక ఇద్దరు తగ్గిపోతే వాళ్ళు ప్రార్థన చేయరా. నిజమే, కన్నీరు కార్చవలసిన ఒక టైం ఈవేళ. ఈ యొక్క బాధ సర్వలోకంలో జరిగే సందర్భం. అందుకంటే నేను బలి ఒకటి సిద్ధపరచాను. 7వ వచనంలో ఆయన ఏమంటున్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠిస్తున్నాడు, పిలిచిన వారందరిని అప్పగిస్తున్నాడు. నిజమే ప్రియులారా, వీళ్ళందరూ ఎవరంటే రాకడకు ముందు జరిగే సూచనలు. ఇది కూడా ఒకటి, ఇంతమంది దైవజనులు చనిపోతున్నారా? నిజమే. మొన్న ఎవరో కానీ వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టారు, 100 రోజుల్లో 100 మంది దైవజనులు. ఆహా, 100 రోజుల్లో 100 మంది దైవజనులు చనిపోయారని చెప్పి ఆయన మెసేజ్ పెట్టాడు, ఫోటోలతో సహా వేసి పారేశాడు. మంచిదే, మంచి అంటే కనబడి తెలిసిన వాళ్ళు, ఆయనకి తెలిసింది ఆయన పెట్టాడు, తెలియకుండా ఇంకెంతమంది ఉన్నారో. నేను చెప్పేది మొత్తం సర్వలోకం గురించి కాదు, కేవలం ఒక విశాఖపట్నంలో ఒక మూల, దానికి అంత పెద్ద ఫోటోలు వేసి పెట్టాడు ఆయన. వినండి ఈ మాట, అంటే చనిపోతున్నాడు అనేది వాస్తవం. కారణాలు ఏంటి అంటే ఏమో ఎవరికీ తెలియదు. కారణాలు రకరకాలుగా మనం మాట్లాడుకోవచ్చు, కానీ దేవుడు ఒక దినం పెడతారంట. ఒకవేళ ఆ దినములో తాను పిలిచిన వారిని ప్రతిష్ఠించే కాలమైతే నీవు నేను ఎక్కడా అనేది ఒక ప్రశ్న. ఆలోచించండి, ఇవాళ హతసాక్షులుగా ప్రాణాలు పెట్టే వాళ్ళు కనబడుతున్నారు. యేసు ప్రభు ఆయన తన తరములో రక్త మాంసం ఉండేటప్పుడు తన తరములో చరిత్రలో నిలిచిపోయేటట్టు మామూలుగా వ్యక్తిగతంగా ఒక మనిషిగా చూసుకున్నా ఆయన ఒక చరిత్రకారుడుగా ప్రజలు గుర్తించగలరు. వాస్తవానికి దైవ కుమారుడు అలా చేయడం తండ్రికి ఇష్టమైందంట, నలుగొడుతున్నాడంట. గమనించండి, ఎందుకు ఇలా జరిగింది? సర్వలోకము కొరకు ఒక వ్యక్తి పోవడం మంచిది అని చెప్పి అక్కడ ముందే ప్రవచనం చెప్పాడు ఒక ఆయన. నిజమే ప్రియులారా, ఇవాళ సర్వలోకం కొరకు జరిగేటప్పుడు ఆయా కాలములలో, ఆయా తరములలో, ఆయా సందర్భాల్లో దేవుడు బలి అర్పించేవాడుగా కనబడుతున్నాడు మనకి. ఒకవేళ నిజంగా దేవుని కోసం నేను బలి అయిపోతానని వాళ్ళు ఉంటే దేవుడు వారిని వాడుకుంటాడు, నిజంగానే వాడుకుంటాడు. దేవుని కొరకు నేను నిలబడతాను, అవసరమైతే నా ప్రాణం పెడతానని చెప్పేవాళ్ళు ఉంటే దేవుడు వారిని తగిన కాలం ముందు వాడుకుంటాడేమో. వాళ్ళకి అవకాశం ఇస్తాడు దేవుడు, వాళ్ళకి అత్యున్నతమైన బహుమానం కూడా దేవుడు ఉంచాడు. పిల్లలు దేవుని కొరకు ప్రాణాలు పెట్టే వారికి తగిన బహుమానము, తగిన ప్రతిఫలము దేవుడు ప్రత్యేకించి ఉంచాడు. అందువల్ల ఈ తరములో మనకున్న బాధ్యత ఏంటి? చాలా ప్రత్యేకమైన అంశం కదా. మోషే ఆయన తరములో ఆయన అలాంటి బాధ్యత వహించాడు. ఇవాళ బైబిల్లో ఎంతో మంది, మనకి ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం చూస్తే ఎంతో మంది వాళ్ళు విశ్వాసం మీద ఆధారపడి ఆయా కాలంలో దేవుని కోసం నిలబడ్డ వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఇది మన తరం, మనం ఏం చేయాలి? మనమేంటంటే అన్ని వదిలేసి సంబంధం లేనట్టు, తినుము త్రాగుము సుఖించము నా ప్రాణమా, మనకి ఇదే పని అన్నట్టు మనం ఉన్నాం. ఒక ఆయన పిలిచి నా ప్రాణమా అన్నాను, అంతే ఒకే ఒక మాట. వెంటనే తినుము త్రాగుము సుఖించము ఎంటనానికి ఆ మాట జ్ఞాపకం వచ్చింది. నేను అనుకున్నాను నా ప్రాణం అంటే యెహోవాను సన్నతించము, ఆయన చేసిన మేలలో దేన్ని ఆ మాట చెప్తాడేమో అనుకుంటే నా ప్రాణమా అని అంటే తినుము తాగుము సుఖించము, అనేక సంవత్సరాలు కావాల్సింది నీకు అరేంజ్ చేశాను, ఈ కరోనా కాలంలో అన్ని స్టాక్ పెట్టుకున్నాను అంటే శుభ్రంగా తినేసి పడుకోవడానికి. ప్రజలు అలాగే ఉన్నారు ప్రియులారా. దయచేసి దేవుని బిడ్డలు అనేవాళ్ళు అలాంటి ఆలోచన కలిగి ఉండకండి. ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలి, ఏం చేస్తే కరెక్ట్ అనేది లేఖనాలు బట్టి మనం పరిశీలించుకోవాలి. అంతేగాని అన్యుల వలె మనం మారిపోకూడదు రోజు రోజుకి. అలా చేసిన వారిని దేవుడు శిక్షిస్తాడు ప్రియులారు. నిజంగా చూడ, ఒకటి దేవుడు బలి జరుగుతుంది, మరొకటి వేస్ట్గా ఎందుకు పనికిమాలిన బలి కూడా ఒకటి జరుగుతుంది, రెండు ఒకే పక్క వెళ్తున్నాయి. ఎవరెవరు దేవుడు ఈ అధ్యాయం మీరు చూస్తే నేను నిర్మూలనం చేస్తాను, శిక్షిస్తాను అన్న మాటలు అనేకములు. దీని కింద వచనం కూడా చూడండి, 8వ వచనం, యెహోవా ఏర్పరిచిన బలిదినమందు అధిపతులను రాజకుమారులను అన్య దేశస్తుల వలె వస్త్రములు వేసుకొని వారిని అందరినీ నేను శిక్షింతును.
ఈ ఒక పక్క బలి జరుగుచూ ఉండగా అంటే ఆ దినమందు ఆ కాలమందు అధిపతులను గొప్ప గొప్ప అధికారులు కూడా కూలిపోయే ఒక పరిస్థితి అధికారులు రెండు రకాలు ఒకటి శారీరకమైన వారు మరొకటి ఆత్మీయమైన వారు ఏదేమైనప్పటికీ దేవుడు ఆ కాలములో ఇది జరుగుతానని చెప్పిన మాట జరిగే తీరుతుంది మరొకటి రాజకుమారులను ఎవరంట వీళ్ళు రాజులు రెండు రకాలు కదా లోకంలో రాజ్యర్కం చేసే కొంతమంది కదా మనకు తెలుసు రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు అని పిలవబడుతున్నారు ఏదేమైనా వాళ్ళు మంత్రులుగా కనబడినా సరే రాజ్యాన్ని పరిపాలించేది వాళ్ళే ఇకపోతే ఆత్మీయంగా దేవుని విషయాలకు వస్తే రాజులైన యాజక సమూహం ఇవన క్రైస్తవుల కూడా రాజులైన వాళ్ళు ఉన్నారు ప్రిలార వీళ్ళెవరంటే దేవుడు ఇచ్చిన ఒక ఆధిక్యత పొందుకొని రాజులైన యాజక సమూహంగా కనబడుతున్నారు ఒకవేళ ఆ టైంలో వీళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంటదేమో మూడో మాట కూడా గమనించండి అన్య దేశస్తుల వలె ఎవరి వలె అంట అన్య దేశస్తుల వలె వస్త్రములు వేసుకుని వారందరినీ నేను శిక్షించను ఇక్కడ ఒక ప్రత్యేకమైన మాట కదా అది దీన్ని మనం వివరించడానికి కొద్దిగా సమయం తీసుకోవాలి ఎందుకంటే దాటి వెళ్ళిపోవడానికి లేదు ఇప్పుడు ఒక మాట చెప్తాను అమెరికాలో ఉన్నవాడు బైబిల్ పట్టుకున్నాడు అనుకుందాం ఇదే మాట చదివాడు అన్య దేశస్తుల వలె అంటే అమ్మ మన ఇండియా ఊళ్ళగా చీరలు వేసుకోకూడదు ఇండియా ఊళ్ళగా మనం ఏది పంచులు కట్టుకోకూడదు అని వాళ్ళు అనుకుంటారు ఇక్కడున్న మనమేం అనుకుంటామంటే అమ్మ అన్య దేశస్తుల వలె ఫారిన్ కల్చర్ ఇండియాలోకి వచ్చిందండి వాళ్ళలాగా కోట్లు సూట్లు మనం వేయకూడదండి అనే ఒక మాట కనబడుతుంది ఇవాళ మీకు ఓ మాట చెప్తాను వినండి అన్య దేశస్తుల వలె వస్త్రములు వేసుకునే వారందరినీ నేను శిక్షించను వస్త్రము బైబిల్లో మనకి వివిధంగా కనబడుతుంది నీతి వస్త్రం అని దేవుడు చెప్పాడు స్తుతి వస్త్రం అని చెప్పాడు రక్షణ వస్త్రం అని చెప్పాడు దుఃఖ వస్త్రం తొలగించి ఆయన ఏం చేస్తాడంటే సంతోష వస్త్రాన్ని ఇస్తాడండి బైబిల్లో వస్త్రాలు వేరే వేరే రకాలు కనబడుతున్నాయి ఇవాళ దేవుడు మనకిచ్చిన వస్త్రం ఒకటి ఉంది నీతి వస్త్రం పెండ్లి వస్త్రం అని మరొక దగ్గర అంటాడు నేను టైం షార్ట్గా ఉండడం వల్ల మీకు అన్ని వస్త్రాలు చూపించట్లేదు ప్రియులారా మీకు బైబిల్ బాగా తెలుసు మీరు వింటున్నారు అందులో బట్టి స్తుతిస్తున్నాం దేవుణ్ణి పరిశీలించండి మీరు ఇవాళ దేవుడిచ్చిన ఒక వస్త్రధారణ మనకు ఉంది అది మన దిగంబరత్వం నుంచి మనల్ని తప్పిస్తుంది అన్యుల వస్త్రాలు అంటే వాళ్ళు నమ్ముకున్న ఒక నీతి బాగా వినండి నేను నీతి గురించి మాట్లాడుతున్నాను దాంతోపాటు ఇవన్నీ మీకు లింకప్ అయిపోతాయి లోకం పెండ్లు వేరే దేవుడి పెండ్లు వేరే ఇక్కడ లోకం నమ్ముకునే నీతి ఒకటి ఉంది తమకిష్టమైన మార్గంలో వాళ్ళు చేసుకుని వెళ్ళి అదే దాని చట్టంగా కూడా మార్చుకుని వాళ్ళు చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఇవాళ ఆ వస్త్రం కావాలా లేదా దేవుడిచ్చిన వస్త్రం కావాలా బైబిల్లో వ్రాసిన ప్రకారం దేవుడిచ్చిన ఆజ్ఞలు కట్టడలు విధులు ధర్మశాస్త్రము ఏదైతే నీకు నాకు మనకని దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడో ఇందులో నుంచి వచ్చేది నీతి దేవుడిచ్చిన నీతి ఇంకా మిగతాదంతా స్వనీతి పనికిమాలి నీతి దుర్నీతి ఇవన్నీ బయట నుంచి వస్తాయి ఇవాళ ఇతరుల వలె అంటే దేవుని ఎరుగని వారి వలె నీవు ఆలోచించేటప్పుడు నేను దీనికి ముందున్న కొన్ని ఎపిసోడ్స్లో నేను మాట్లాడాను నీవేమని తలంచుచున్నావు అనే ఒక అంశం మీద రెండు మాట్లాడాను ప్రియులారా ఇవాళ నీ తలంపు ఏంటి నీ ఆలోచన ఏంటి అన్యుల వలె ఆలోచిస్తున్నావా దేవుని బిడ్డ వలె ఆలోచిస్తున్నావా ఇవాళ నీ వస్త్రం ఏంటి రేపొద్దున నా పెండ్లి మీద కూర్చోవాలంటే పెండ్లి వస్త్రం ఎక్కడ అంటారు దేవుడు నీతి వస్త్రం పెండ్లి వస్త్రం ఇప్పుడు చెప్పిన వస్త్రాలు లేకుండా నువ్వు పెండ్లి కుమార్తె సిద్ధపడిపోయి నేను రాకుండా వెళ్ళిపోతానంటే ఛాన్సే లేదు ఇవాళ పెండ్లి కుమార్తె సిద్ధపడడానికి వస్త్రాలు ఎవరివ్వాలి పెండ్లి కొడుకు ఇవ్వాలి అన్యుడి దగ్గర బట్టలు తీసుకుని వచ్చి నేను రెడీ అయిపోయిన పెళ్లికి అంటే చెలదు బాగా ఆలోచించండి ఇవాళ పెండ్లి కోసం వచ్చిన వ్యక్తి అక్కడ పెండ్లి వస్త్రం ఎక్కడా అనే ఒక మాట మనం చూస్తున్నాం బైబిల్లో ఈవేళ పెండ్లి కుమారుడు నీకంటూ పంపించిన ఆ యొక్క అంటే ఈవెన్ మేకప్ కూడా కదా మన పెళ్ళిలో ఇలాంటి సందర్భాలు బాగా చూస్తాం పెళ్ళిలో పెండ్లి కుమారుడు ఎటు పంపించాడు ప్రధాన రోజు ఇదిగో ఇది ఇచ్చాడు అది ఇచ్చాడు అది ఇచ్చాడు మొత్తం లెక్కంతా లిస్ట్ పెడతాం మనం మంచిది ప్రియులారు ఈవేళ కాళ్ళు చెప్పులు మొదలుకుని నెత్తి మీద గొడుగు వరకు ఏ టు జెడ్ ఎవరు పంపిస్తున్నారు పెండ్లి కుమారుడు పంపిస్తున్నాడు నిజమే వాటిని ధరించుకొని పెండ్లి కుమార్తె నిలబడాలి అవన్నీ దేనికి దానికే కదా ఇవాళ మన పెండ్లి కుమారుడు అంటే ఏది మన వరుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏదైతే సంఘము కోసం నియమించారో నిజమే అందులో గొడుగు ఉంది చెప్పులు ఉన్నాయి మొత్తం ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయి ఆయన ఇచ్చినవన్నీ నువ్వు ధరించుకొని నువ్వు నిలబడగలిగితే అప్పుడు దేవుడు సంతోషపడతాడు అది వదిలేసి నువ్వు అన్య జనుల వలె ఎవరు అన్య దేశస్తుల వలె
వస్త్రము వేసుకున్న వారిని అందరినీ నేను శిక్షించను. ఇవల క్రైస్తవుడు వేసుకోవాల్సిన వస్త్రం ఏంటి, క్రైస్తవుడు వేసుకోవాల్సిన మేకప్ ఏంటి? మేకప్ అంటే మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోకండి, మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. ఇవాళ నీ యొక్క అందము రూపము ఏ రూపం రావాలి మనకి? ఆయన రూపం రావాలి, ఆయన తేజస్సు రావాలి, ఆయన మహిమ రావాలి, ఆయన ప్రభావం రావాలి. మామూలు ఒక పెళ్లి కుమార్తె రకరకాలన్నీ ధరించుకునేటప్పుడు ఎంతో అందంగా కనబడుతుంది. మొన్న ఒక రీసెంట్గా పెళ్లి చేసాం, ఆ పెళ్ళిలో పెళ్లి కుమారుడు, ఓ ఇవాళ చాలా అందంగా కనబడుతుంది పిల్ల అన్నాడు. నిజమే, ఎందుకంటే మొత్తం అంతా ధరించేటప్పటికి గౌను గీను అన్ని వేసేటప్పుడు పిల్ల మారిపోయింది. ఎలా మారిపోయింది అంటే అలాగా. నిన్న మరొక వీడియో చూపించాను, అదే పిల్లగా పోయినసారి స్కిట్లోకి ఇలా ఉంది చూడు, హాస్పిటల్లో పేషెంట్ లాగా ఉందని చూపి హా అన్నాడు. నిజమే, పరిస్థితులను బట్టి మనిషి మారే అవకాశాలు ఉన్నాయి. ఇవేళ మనల్ని ఎత్తి చూపించేది మేకప్. ఒక మనిషిని ఉన్న దాన్ని మరింత అప్గ్రేడ్ కాస్త ఇంకా అందంగా చూపించేది మేకప్. నిజమే ప్రియులారా, ఈవేళ నువ్వు ఏమీ లేని సాధారణమైన వ్యక్తివైనా సరే దేవుడిచ్చే ఆయన యొక్క ప్రతి రూపము, ఆయన రూపం ఉంది కదా, ఆయన రూపము, ఆయన స్వభావము, ఆయన తేజస్సు, ఆయన మహిమ, ఇవన్నీ నీకు ఇచ్చేటప్పుడు నీవు మహిమగా మారిపోతావు, ఆయన సారూప్యానికి వచ్చేస్తావు. పెండ్లి కుమారునికి తగినట్లు చక్కని పెండ్లి కుమార్తె వల్ల నీవు వచ్చేస్తావు. ఈవేళ నీ యొక్క వస్త్రము ఏంటి? అన్య దేశస్తుల వలె వస్త్రం ధరించుతున్నావా కదా? ఇవాళ అన్య దేశస్తుల వలె వస్త్రం అంటే మామూలుగా చూడండి, వేరే కల్చర్ని అడాప్ట్ చేసుకున్నప్పుడు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి జనరల్గా. ఇవాళ దేవుడు చెప్పేది ఆ దాని గురించి కాదు. నేను అందుకే మీకు క్లియర్గా చెప్పాను ఈ విషయం, ఇది బయట దేశంలో ఉన్నవాడికి మన వస్త్రాలు అన్య వస్త్రాలు, ఎక్కడున్న వాడికి అక్కడున్న వస్త్రాలు అన్య వస్త్రాలు. మరి ఏది కరెక్ట్ ఒకసారి ఆలోచించాలి కదా. సర్వలోకము బుది గంతముల వరకు దేవుని వాక్యం వెళ్ళాలి, బైబిల్ వెళ్ళాలి, అందరికీ ఇది కనబడాలి. అవును ప్రియులారా, అందరికీ కనబడేటట్టు దేవుడు చేసే కార్యాలు అవి వింతైనవి, విడ్డూరమైనవి. ఇవాళ కేవలం ఒక ఇండియా దేశస్తులాగా లేక ఒక ఆంధ్రుడు లాగా ఆలోచించడం కాదు. ఇవాళ మన యొక్క దేవుడు సర్వలోక సార్వభౌముడు, సమస్తమును సృష్టించిన దేవుడు. ఆయన నువ్వు ముందును పెట్టుకొని ఆలోచిస్తే ఆయన చూసే చూపులో మనం చూడాలి, ఆయన ఆలోచించే విధానంలో ఆలోచించాలి. ఇవాళ ఒక ఇండియన్ లాగా ఆలోచిస్తే నీకు మిగతాయన్నీ అన్య దేశస్తులాగా కనబడతాయి. ఒకవేళ అమెరికాలోని చూస్తే ఇవన్నీ మన దేశం అన్య దేశస్తులా కనబడుతుంది. దేవుడు చెప్పిన వస్త్రం అది కాదు ప్రియులారా. ఉదాహరణకు ఇస్రాయేలీలకు అది నేర్పించిన వాస్తవానికి ఆత్మీయ అర్థం ఏంటంటే, దేవుడు నీకంటూ పంపించిన, నీ పెండ్లి కుమారుడు నీకంటూ పంపించిన ఆ యొక్క వస్త్రాలు నువ్వు ధరించడానికి సిద్ధపడాలి. అప్పుడే నువ్వు కరెక్ట్ అయిన సిద్ధపాటు కడిగి ఉన్నట్టు. రాకడలో సిద్ధపడడం అంటే ఇది అసలైన సిద్ధపాటు. ఇప్పుడు ఒక ప్రశ్న, ఇప్పుడు మనం చూసిన ఈ రెండింటిలో నీ సిద్ధపాటు ఏంటి? నువ్వేమని సిద్ధపడ్డావు? నిజంగా దేవుడు చెప్పినవన్నీ నువ్వు ధరించి ఉన్నావా? ఒకవేళ లేదనుకోండి, ప్రకటన గ్రంథంలో చెప్పినట్టు నీవు దిగంబరివి కదా, అక్కడ బాగా తిడతాడు దేవుడు. ఎలా తిడతాడంటే అలా తిడతాడు. నాకు అన్నీ తెలుసు అన్నీ అనుకుంటావు, కానీ నువ్వు దిక్కుమాలిన వాడి దౌర్భాగ్యుడు, నీ దిగంబరివి. వాళ్ళు వెళ్ళి ఏం చేయాలి, కాటుకు రాసుకో, కళ్ళు కనబడట్లేదు నీకు. ఇవాళ కళ్ళు మనకు కనబడాలి, దేవుడి విషయాల్లో ప్రత్యేకించి కనబడాలి. పిల్ల నువ్వు పనికి మన బయట కాటికి రాసుకోవడం కాదు, దేవుడిచ్చిన కాటికి రాసుకోవాలి కనబడడానికి. ఇవాళ అలంకరణ అనేది దేవుడిచ్చేది, అది ఉంటేనే నీకు సిద్ధపాటు. ఇవాళ ప్రభు రాకడ సమీపంగా ఉంది, దానికి సంబంధించిన ఆయన నియమించిన దినమందు బలి ఒకటి ఆయన సిద్ధపరిచాడు. అనేక మంది ప్రాణాలు పెడుతున్నారు దేవుని నామం కొరకు. మనం ఎక్కడున్నాం, మన సిద్ధపాటు ఏంటి ఒకసారి పరిశీలించుకుందాం ప్రియులారా. ఇంకా ఒకవేళ మారకపోతే, మార్చుకోకపోతే ఏది అవసరమో, ఏ ప్రార్థన, ఏ విజ్ఞాపన నువ్వు చేయవలసినవన్నీ ఉన్నాయి, అది విడిచిపెట్టి నువ్వు ఎన్ని చేసుకున్నా అది పనికి మాలిందే. ఇప్పుడైనా మనం మనసు సరి చేసుకుందాం, హృదయాన్ని సరి చేసుకుందాం, దేవుని వైపు తిరుగుదాం. ప్రభా ఇగో తండ్రి, ఎన్నాళ్ళు తెలియక నేను ఏదేదో చేస్తాను నాయన, ఏది వస్త్రం కూడా నాకు తెలియలేదు నాయన, నన్ను క్షమించు నాయన, నీవిచ్చింది నేను ధరించుకుంటాను, నీ కొరకు నేను నిలబడతాను, నేను పెండ్లి కుమార్తె తన్ను తాను సిద్ధపరచుకున్నదైన మాట ప్రకారము నేను సిద్ధపడతాను నాయన అని నువ్వు చెప్పగలిగితే దేవుడు మనల్ని ఎత్తిపట్టుకుంటాడు పిల్లాడు. మరి మీరు ఈ యొక్క ఆలోచన కలిగి ప్రభా ఇగో నేను మార్చుకుంటాను, ఇక మీద మీకోసం నేను నిలబడతాను నాయన అని చెప్తే మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు అట్టి సిద్ధపాటునిచ్చి మనందరినీ బలపరచునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, మరొకసారి గొత్తండి మీ యొక్క లేఖనాలతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ప్రభా ఎంతో చక్కగా తండ్రి, ఏది వస్త్రము, ఏది ధరించాలి, ఏది అన్య దేశస్తులమనే వస్త్రము, ఏది మీరిచ్చిన వస్త్రము, దాన్ని గ్రహించడానికి కృప చూపించినందుకు స్తోత్రాలు.
ఎందరైతే ఈ వాక్యాన్ని విని ఇగో తండ్రి ప్రభువా మీ లేఖనాలను పట్టుకొని నేను మార్చుకుంటాను అని ఇగో తండ్రి ఆత్మీయంగా తన్ని ఆలోచించిగో ముందు నిలబడి ఇగో తండ్రి యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రభువా ఇగో మీరు సిద్ధపరిచిన వస్త్రమును వారికి అనుగ్రహించబడును గాక అన్యుల వస్త్రములు వారి నుంచి తొలగిపోవును గాక వారి దిగంబరత్వము ఇగో తండ్రి ఈ దినము నుంచి తొలగిపోవును గాక ప్రభువా మీరే తన్ని అలంకరించండి భద్రపరచండి నాయన పెళ్లి కుమార్తె కావాల్సిన ప్రతి సిద్ధపాటుగా మీరిచ్చింది నాయన ప్రభువా తన ఆ సిద్ధపాటుతో మేమందరం సిద్ధపడి ఇగో తన్ని మీరు ఏర్పాటు చేసిన ప్రభు దినము సమీపముగా ఉన్నది ఇగో నేను వచ్చుచున్నానని చెప్పినట్టు ఆ రాకడకు మేము సిద్ధపడ్డానికి సహాయం వాక్యం విన్న ప్రతి ఒక్క హృదయాన్ని మీరు ముట్టినందుకు స్తోత్రాలు తాకినందుకు స్తోత్రాలు మీరిచ్చే ఆ యొక్క చక్కని వెలుగుతో తేజస్సుతో ఇగో తన వారి ముఖములు ప్రకాశించినట్లు కృప చూపించండి నాయన విన్న మా అందరినీ మీరే బలపరచమని మీరు ఆకడ కొరకు సిద్ధపరచమని తెలిసి తెలియక చేసిన తప్పులు ఏమనంటే క్షమించి మన్నించి నాయన ఇగో తన మరొకసారి నూతన జీవితాన్ని ప్రసాదించి మీ కొరకు సిద్ధపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని దీవన రక్షకుడైన యేసుక్రీస్తు నాదన శాశ్వత కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు రాకడ పర్యంతము సదాకాలము మన అందరికీ తోడేని నడిపించును గాక ఆమె ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు అందరికి వందనాలు దేవుని నామానికి మహిమ కలుగును గాక రెగ్యులర్గా ఈ యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్నాం మీ అందరితో మరి కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను ప్రియులారా నెలకి 13 మెసేజ్లు జేసీపీఎఫ్ చర్చ్ అంటే మా చర్చ్ తరపుని అన్ని విధాలా మేము అందజేస్తున్నాం ఒకటి శుభవార్తలో ప్రతి మూడవ సోమవారం ఉదయం 11:30 నుంచి 12 వరకు మీరు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు అలాగే ఒలివ టీవీ ఛానల్లో ప్రతి గురువారం సాయంత్రం 8:30 నుంచి 8:30 వరకు మీరు 4 కార్యక్రమాలు మీరు చూడడానికి అవకాశం ఉంటుంది ఇకపోతే కల్వరి ప్రార్థనా ఛానల్లో అక్కడ కూడా ప్రతి మంగళవారం గురువారం 8:30 నుంచి 8:30 వరకు మరి ఈ కార్యక్రమాలు మీరు చూడొచ్చు ప్రియులారా మరింకేమైనా అవసరాలు ఉంటే మీకు అక్కడ కనబడుతున్న స్క్రీన్లో కనబడుతున్న ఫోన్ నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి ప్రార్థన అవసరత కానీ మరి ఇంకేదైనా మీరు ఆ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు అలాగే జేసీపీఎఫ్ చర్చ్ కోరమండల గేట్ బరిలిగౌండ్ బ్యాక్ సైడ్ మరి ఈ యొక్క ప్రార్థనా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి మీరు ఎవరైనా ఈ యొక్క ప్రార్థనకు రావాలనుకుంటే యువర్ ఆల్వేస్ వెల్కమ్ మీరు ఎప్పుడైనా రావచ్చు ఎందుకంటే మీ యొక్క అవసరతను మాకు తెలియజేయచ్చు ప్రతి ఆదివారం కూడా ఇక్కడ కార్యక్రమాలు రెగ్యులర్గా జరుగుతున్నాయి అలాగే మాకు వీక్లీ ప్రేయర్స్ కూడా ఉన్నాయి మీరు అవన్నీ స్క్రాల్ మీరు చూస్తుంటారు మరి వాటి అన్నింటినీ చూసుకొని ఎప్పుడైనా మీరు రావాలి మీరు అందరూ వచ్చి ఆశీర్వదింపబడాలని మేము కోరుకుంటున్నాం దేవుడి మాటలు దీవించును గాక గాడ్ బ్లెస్ యు అండ్ ఆల్